టీడీపీ కాంగ్రెస్ బంధం ఎఫెక్ట్. వైసీపీలోకి మాజీ మంత్రి. టీడీపీ కాంగ్రెస్ బంధం బిడుసుకొడుతోంది. తెలంగాణలో పురుడు పోసుకున్న ఈ బంధం ఎక్కడ ఏపీకి పాకుతుందోనని పలువురు ఆ పార్టీ నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. విలువలకు పాత్రేసిన పార్టీలో కొనసాగడం ఇష్టం లేక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆయా పార్టీలను వీడారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వచ్చిన 3వ తేదీన ఎంఎంపురంలో తన అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే ఏ పార్టీలో చేరాలో లేదా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో అన్న దానిపై చర్చించనున్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ నమ్ముకుని ఉన్న ఆయన ఈ మధ్యనే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశంతో పొత్తు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన తమలాంటి వారికి ఆ బంధం ఇష్టం లేదని ఆయన తెలిసి చెప్పారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన జనసేన పార్టీలో చేరతారని ఈ మధ్య ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన చివరికి వైసీపీ వైపు మొగ్గు చూపునట్లు సమాచారం. నర్సాపురం లోక్సభ నుంచి పోటీ చేయాలనే తన ఆకాంక్షను అభిమానుల ఎదుటే వ్యక్తీకరించి ఆ తదుపరి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే వచ్చే నెలలో నిర్వహిస్తున్న అంతర్గత సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆయన తన అనుచర వర్గానికి సమాచారం కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వట్టి వసంత్ కుమార్ కదలికలతో ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయనే టాక్ వినిపిస్తోంది.